జైన్ గారు, ఇప్పుడు పోలవరం విషయంలో నిన్న పార్లమెంట్లో జరిగిన చర్చలు, తాజాగా రఘురామకృష్ణరాజు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. 2014-15 సవరించిన అంచనాల ప్రకారమే ప్రస్తుతానికైతే ఆమోదం ఉంది, అంతకన్నా ఏమంటున్నారు? దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఇప్పుడు గతంలో ఎలా చూడాలి ఒకసారి? ఎందుకంటే పోలవరం మీద చాలాసార్లు రాజమండ్రి వేదికగా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసినంత విశ్లేషణ, ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్ల దగ్గర ఎన్నో సోర్సెస్ నుంచి, పైగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం మీద ఈ సబ్జెక్ట్ మీద కేంద్రంలో పనిచేసి మొత్తం కేంద్రంలో పోలవరం ప్రతినిధి కింద రాజశేఖర్ రెడ్డి గారు అరుణ్ కుమార్ని నియమించారు ఆ రోజు అనాలి ప్రతి ఆమోదానికి కూడా. కాబట్టి ఆయనకి పరిపూర్ణమైనటువంటి అవగాహనతోనే ఆయన చెప్పారు. జరగకపోతే ఇది కేవలం ఫోటోలో కనపడే ప్రాజెక్ట్ కిందే ఉంటుంది, కానీ ఏ లబ్ధి మనకి చేకూరాలో అది చేకూరదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా జనానికి చెప్పవలసిందని చెప్పటం లేదు దీని మీద అని చెప్పేసి ఆయన పదే పదే, ఈవేళ లోక్సభలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నిధులు ఇవ్వటంలో వాళ్ళు ఎలా చెయ్యే వెనక్కి లాగుతున్నారు అనేది స్పష్టం జరుగుతుంది. పోలవరం విషయంలో కూడా అన్యాయం జరిగితే ఈవేళ తెలుగు ప్రజలు క్షమించరు. ఈవేళ ఏదో కుల ఓట్లు పార్టీ ఓట్లు అవి కొంత పర్సెంటేజ్ ఉంటుంది తప్ప దాంతో నిమిత్తం లేకుండా నన్ను నెగ్గించిన వాడినే ఈవేళ ఓడిస్తారు, ఈవేళ ఓడించిన వాడినే రేపు నెగ్గిస్తారు. జయన్ గారు, మరో కీలకమైన చర్చ జరుగుతుంది ఉభయ రాష్ట్రాల్లో. వైఎస్ తనయ్య షర్మిల కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణలో అన్నది ఒక ప్రచారం. దీని వెనకాల మూడు చెప్తున్నారు రీజన్స్, విశ్లేషకులు అందరూ కూడా మూడు మాట. ఒకటి, బీజేపీ వెనకుండి పెట్టిస్తుంది, ఓట్ల రాజకీయం కోసం మైనార్టీ ఓట్లు చేలాలి, కాంగ్రెస్ కానీ పిఆర్ఎస్ కానీ రాకుండా ఉండడం కోసం ఇదంతా జరుగుతుందని ఒక చర్చ నడుస్తుంది. రెండు, కాదు టీఆర్ఎస్ఏ పెట్టేస్తుంది కాంగ్రెస్ బీజేపీకి దెబ్బ కొట్టడానికి అని చెప్పి ఒక ప్రచారం. మూడు, జగన్తో విభేదాల వల్లే షర్మిల పెడుతున్నారు ఈ పార్టీ, దీని మీద మీ విశ్లేషణ. దీంట్లో ఇప్పుడు మీరు మూడు చెప్పారు, నేను నమ్ముతుంది మూడోది. ఎందుకంటే ఆవిడలో ప్రవహిస్తున్నది కూడా రాజశేఖర్ రెడ్డి రక్తమే. ఎవరో ఆడిస్తే ఆడేటటువంటి మనస్తత్వం అని నేను అనుకోను. రెండోది, కేసీఆర్ కోసమో మోదీ కోసమో బీజేపీ కోసమో తను తెర మీదకి వచ్చి ఏదో చేస్తుంది, లేకపోతే ఆవిడ్ని తీసుకొచ్చి చేయిద్దాం, ఇవన్నీ కూడా ఎందుకనంటే అసలు విషయం బయటికి రాకుండా దాన్ని డైవర్ట్ చేయటం. ఎక్కడో ఒక చోట కుటుంబంలో ఎంతో కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట అది రేపు పరిష్కరించబడాలి అని అన్నా బయట వెళ్ళి ఈయన మాట్లాడారు ఆయన మాట్లాడారు ఎవరు మాట్లాడితే ఏమీ కాదు. అది నా ఉద్దేశం వరకు బహుశా కొడుకుని కూతురిని విజయమ్మ కూర్చోపెట్టి మాట్లాడితే అది ఏదో కొంత నడిచిన తర్వాత అయినా సరే అది ఆ లెవెల్లో పరిష్కారం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎవరి చేతో చెప్పించుకునేటటువంటి పరిస్థితిలో ఉండరు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా వెళ్ళొచ్చు వాళ్ళు మర్యాదపూర్వకంగా, ఎందుకంటే ఆ కుటుంబం శ్రేయస్సు కోరే మనుషులే వీళ్ళందరూ. ఈవేళ బయట ఉండేవాళ్ళు కూడా చాలామంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం యొక్క శ్రేయస్సు కోరేవాళ్ళే రాజకీయంగా. ఆ రకమైనటువంటి ముద్ర రాజకీయాల్లో ఆయన వేసి వెళ్ళాడు. అది ఒక పట్టాన్న చెరపాలి అంటే చెరపదు. ఈవేళ ఒక్కొక్కసారి రాజకీయంగా ఇవాళ యాక్టివ్ కాని వాళ్ళు కూడా జగన్ని రెండు మాటలు అన్నా వాళ్ళకి సాఫ్ట్ కార్నరే అది. ఎందుకనంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మిగిలింది సంధి పీరియడ్, రేపు వచ్చే సంవత్సరమే. ఈ సంవత్సరం కీలకమైంది, ఆ తర్వాత ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి బహుశా ఎక్కడైనా జగన్ యొక్క పంధా నచ్చకపోతే
ఆ రకంగా వాళ్ళు విమర్శ చేయటంలో అర్థం ఏంటంటే జగన్ తందాన్ని సవరించుకో లేకపోతే జాగృత లేకపోతే ఇగో దీని మీద జనం ఏమనుకుంటున్నారు జనం సహజంగా ఎదురుపడితే నమస్కారం అండి అలా ఇలా అని అంటారు కానీ ఈవేళ బయట రోడ్డు మీద తిరిగేవాడికి తెలుస్తుంది జనం యొక్క అభిప్రాయం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఈవేళ అటువంటి వాళ్ళు వాళ్ళు ఈ రకంగా మీడియా ద్వారా వాళ్ళు జగన్ని అలర్ట్ చేయటం కిందే తీసుకోవాలి తప్ప వాళ్ళు తనకి వ్యతిరేకమనో శత్రుత్వమో అని అనుకుంటే అది దురదృష్టం అంటే జగన్ అన్న విడిచిన బాణాన్ని అని చెప్పి షర్మిల గత ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ బాణమే జగన్కి రేపొద్దున్న ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా నిస్సందేహంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆ ఓట్లు పడినవి అవన్నీ కాంగ్రెస్ ఓట్ల ఇంకోట అని కాదు రాజశేఖర్ రెడ్డి అకాల మృతి తర్వాత ఆ కుటుంబాన్ని అలా వేధించటం అనేటటువంటిది అది ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఆ ఆదరణ పొందింది పోతే ఆ అమ్మాయి కూడా వాళ్ళు ఎక్కడా విశ్రమించకుండా అలా పార్టీని బతికించారు వాళ్ళు అందులో సందేహం ఏం లేదు విజయమ్మతో సహా ఆ కుటుంబం మొత్తం కూడా ఈవేళ ఈ రిజల్ట్ రావటంలో వాళ్ళ పాత్ర లేదు అని అంటానికి వీల్లేదు ఒకవేళ ఎవరైనా అలా అంచనా వేస్తే అది తప్పు జైన్ గారు ఆవిడ పార్టీ పెడితే తెలంగాణలో ఏమైనా సస్టైనబిలిటీ ఉందా వాళ్ళు రాణించే అవకాశం ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ పార్టీ పెట్టే స్థితికి వెళ్ళింది అని అంటే విభేదాలు ఆ స్థాయిలో ముదిరేయని మనం అంచనా వేసుకోవాలి విభేదాలు ఆ స్థాయిలో ముదిరితే తెలంగాణ అనేది పేరే తప్ప దాని శాఖ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది ఇవాళ అన్ని జాతీయ పార్టీలు అవుతాయి ఆటోమేటిక్గా ఏర్పడితే ఓట్ల చీలిక పైనుంచేం రావు బయట నుంచేం రాదు ఈ ఈ ఉన్న ఈ 100 ఓట్లే దీంట్లో 51 జగన్కి పడినా 51 చంద్రబాబుకి పడినా ఈ 100 ఇతర రాష్ట్రాల నుంచి ఓట్లేం రావు కానీ అంతవరకు బహుశా రాకుండానే సమస్య పోద్దని నేను అనుకుంటున్నాను ఒకవేళ పార్టీ పెట్టడం అంటూ జరిగితే అది తెలంగాణకి పరిమితం అవుతుంది అనేటటువంటిది నేను నమ్మటం లేదు తెలంగాణలో చేయగలిగేది ఏమీ ఉండదు అంటే ఒకవేళ పార్టీ పెడితే ముసలం పుట్టినట్టే అంటారా పార్టీ పెట్టడం అంటూ జరిగితే తెలంగాణలో రెడ్డి వర్గాన్ని చీల్చడానికి ఇవన్నీ అన్నా ఈవేళ ఆ ఎత్తుగళ్ళని జనం గమనిస్తారు అందరూ గమనిస్తారు అవి ఏం సక్సెస్ అవ్వో అక్కడ ఫైట్ లాగే జరుగుద్ది కానీ ఎవరో ఒకళ్ళు ఒక ఫలానా వాళ్ళు వచ్చేసారు అని అంటే 4 మనకి ఈవేళ అనకూడదు చిరంజీవియో పవన్ కళ్యాణ్ కంటే బలమైనటువంటి ఫిగర్ ఎవరు ఎవరు లేరు వాళ్ళకి ఆ రకం అన్ని రకాలుగా గతంలో కూడా అని చేసేస్తే ఏ పర్సంటేజ్ కాపు ఓట్లను ఆయన చీల్చగలిగాడు కాబట్టి చీల్చటం అనేటటువంటిది షర్మిలా రెడ్డి ఓట్లని అక్కడ చీల్చేసో లేకపోతే ఇక్కడ వచ్చి క్రిస్టియన్ ఓట్లను చీల్చేసో ఇవన్నీ కూడా తాటియాకు చప్పుళ్ళే డెఫినెట్గా ఎక్కడో ఒక గ్యాప్ ఉంది వాళ్ళ కుటుంబంలో అనేది నా వరకు నాకు తోస్తున్నది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.